అర్థము పరమార్థం కలిగిందే ఈ గలత రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన దాస్యం అనే కాడ క్రింద నుంచి ప్రభు మిమ్మల్ని విమోచించారు మరలా తిరిగి అదే కాడు క్రిందకు చిక్కు కొనొద్దు అని ప్రభువారు పౌలు గారి ద్వారా వారికి తెలియజేస్తుంటే సరే ఈ వాక్యం వేల సంవత్సరాల క్రితం రాయబడిందే మంచిదే ఒకవేళ ఒకవేళ మాటల ప్రక్కన పెట్టినట్లయితే ఈరోజు పొని ప్రభు చెప్పిన మాటను ప్రక్రియ పెడితే మనలో మాట ఏ కాడి క్రిందకు చిక్కు కొనకుండా దేవునామాన్ని ఆరాధించేవారు ఉన్నారా ఈ లోకంలో నేటి అంటే లేదు అందుకునే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు అనంతజ్ఞాని ప్రియమైన వాళ్ళను పరిశుద్ధాత్ముడు అనంత జ్ఞాని ఈరోజు ఈ వాక్కుని చదువుకుంటున్నామంటే మిమ్మల్ని విడిపించాను రా బాబా మరలా మీరు తిరిగి దాస్యం ఆ కాడి క్రిందకు వెళ్తున్నారు పౌలు గారు స్వార్థను చేపట్టేసరికి పౌలు గారు పత్రికలు రాసేసరికి ప్రభు లోకానికి వచ్చారు ఆయన కలవరి సిలువలో మరణం పెట్టి ప్రిమైన వాళ్ళరా మన కొరకు రక్తం గార్చి కడిగేసేసారు శుభ్రం చేసేసారు పరిశుద్ధులన్నాడు ప్రభు అనే సుక్రిస్తూ ఆయన వెళుతూ వెళుతూ ఒక ఆధార మనకి ఇచ్చాడు అది పరిశుద్ధాత్మ దేవునిగా ప్రభు మనకు ప్రకటన చేసి మీరు ఈ ఆదరణలో ఈ కృపావరంలో మీరు ముందుకు నడిపించబడినని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నీ అయిపోయింది కానీ ఇప్పుడు మనకంటే వెనకాలనుకుందాం ఒకవేళ అంటే పౌలు గారు రక్షణ పొందేసరికే అంటే సౌలు గారు రక్షణ పొందేసరికే క్రైస్తు బిడ్డలు ఉన్నారు లేరంటారా అండి సౌలు పౌలుగా మార్చబడకముందు సువార్ జరుగుతుంది కదా ఈ క్రైస్త బిడ్డలు చంపడానికే కదా సౌలు నియమించబడ్డది అవునండి సవులకి ఒక పరివారము మంచి విలువైన వాహనాలు కొంతమంది సైన్యము కత్తులు కఠారాలు ప్రియమైన వాళ్ళు ఎందుకు క్రైస్తవుని ఎవరైతే ఎక్కువ ఆరాధిస్తున్నారో వారిని పిలిచి బయట లాక్కొచ్చి మరి చంపమని ప ఒక ఆజ్ఞ ఒక అధికారాయినా అప్పటికి క్రైస్తువులు ఉన్నారు లేకుండా లే సౌలు అక్కడే మారాడని కాదు కానీ వెనకాల మారిన ఆలస్యంగా తెలుసుకున్న లేటుగా ప్రభువులోకి రక్షింపబడిన మారిన తర్వాత ఆయన స్థితి ఎలాగున్నాయంటే ఆయన పరిచర్ ఎలాగున్నాయంటే మారిన పౌల కంటే అంటే సౌల కంటే ముందు మారి ఈ ధర్మశాస్త్రమును కాడి కింద మ్రగ్గిపోతున్న నలిగిపోతున్న వారికి బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మక రూపను బట్టి వారు తింగరారు తెలుసుకుంటారా బాబా ధర్మశాస్త్రం వల్ల మీకు నీతి ఎంత మాత్రం లేదు దాని వల్ల ఎంత మాత్రము మీకు విడుదల లేదు మీకు విడుదల కలిగించిన వాడు ప్రభుని హెస్సుకరిస్తే